नमस्ते तेलंगाना वेलकम टू टी न्यूज़ नेनु ममता मुंदुगा बुलेटिन लो हेडलाइंस सीएम केसीआर पालनलोने दलित गिरिजनुल अभिवृद्धि संक्षेमं देशंलो एक्कडा लेनन्नि पदकालु अमलु चेस्तुन्नारन्न बीआरएस कांग्रेस एस्सी एस्टी डिक्लरेशन कर्नाटकलो अमलु चेयंडि इंकेन्नाळ्ळु मोसं चेस्तारनि प्रजा प्रतिनिधुल आग्रहं कांग्रेस बीजेपीलकु गुड बै चेप्तुन्न क्याडर मंत्रुलु एम्मेल्येल समक्षंलो बीआरएस लो जॉइनिंग्स चंदमामपै वीलैनन्नी एक्कुव परिशोधनलु रोवर् अद्भुतंगा पनिचेस्तुंदन्न इस्रो चेयरमैन ఇక బుల్టెన్ అప్డేట్ చూస్తే కాంగ్రెస్ నాయకులు డిక్లరేషన్ పేరుతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేశారని అన్నారు మంత్రి సత్యవతి రాథోడ్. 60 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. తండాలను గ్రామ పంచాయతీలుగా చేసిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందని చెప్పారు. ఎస్టీ ఎస్సీ డిక్లరేషన్ ఒక బూటకమని కాంగ్రెస్ నేతలు మాయమాటలు నమ్మేందుకు తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరని మంత్రి సత్యవతి రాథోడ్ తేల్చి చెప్పారు. कांग्रेस पार्टी एससी एसटी डिक्लेरेशन पेरिट चेवेलालो चेसिना प्रकटना चाला हास्यास्पदं कोत्तगा राजकीयालोकी वच्चि मात्लाडिनट्टुगा कांग्रेस पार्टी मळ्ळी डिक्लेरेशन पेरिट तेलंगाण प्रजल्नि मोसं चेस्ते प्रजल अमायकुलु कादु अवसराल कोसं अवकाशाल कोसं अधिकारं कोसं एदैना मात्लाडि ओक्कसारि अधिकारंलोकि रावालनि आशपडुतुन्न कांग्रेस पार्टी की వాళ్ళ ఆశలు అడియాశలు అనేది వాళ్ళ డిక్లరేషన్ ద్వారానే అది వాళ్ళ డొల్లతనాన్ని బయటపెట్టినట్టుగా భావిస్తా ఉన్నాం. ఎక్కువ రోజులు స్వాతంత్రం తర్వాత ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు దేశవ్యాప్తంగా రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ ఎస్టీలో వెనుకబాటుతనానికి కారణం ప్రధాన కారణం ప్రధాన ముద్దాయి కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. వాళ్ళ అమాయకత్వాన్ని ఆసర చేసుకొని ఓట్లు లేపించుకొని అధికారాన్ని అనుభవించారు తప్ప వాళ్ళ అవసరాలు గుర్తించి మరి వాళ్ళ అభివృద్ధికి వారి సంక్షేమానికి కాంగ్రెస్ పార్టీ మరి పెద్దగా చేసింది లేదు శూన్యం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరొక్కసారి మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. తెలంగాణలో ఉండే మరి ఎస్సీ ఎస్టీ మేధావులు విద్యావంతులు మరి చైతన్యవంతులైన మా దళిత గిరిజన బిడ్డలు కాంగ్రెస్ పార్టీ బూటకపు మాటల్ని తిప్పికొట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను, కోరుతా ఉన్నాను. ఎస్టీ కులానికి గిరిజన సంక్షేమానికి కేసీఆర్ గారి పాలన ఒక స్వర్ణయుగం. 20 ఏళ్ల ముందే రిజర్వేషన్ పొందిన 20 ఏళ్ళు కాలయాపన చేసి 20 ఏళ్ళు ఆలస్యంగా మాకు రిజర్వేషన్ అమల్లోకి తీసుకొచ్చిన ఘనత పాపం మరి కాంగ్రెస్ పార్టీది. వచ్చిన రిజర్వేషన్ను ఆ రోజు నుంచి ఏ రోజు కాంగ్రెస్ పార్టీ తిరిగి పెరిగిన జనాభాకు అనుగుణంగా సమీక్షించలేదు, పెంచే ప్రయత్నం చేయలేదు. కేవలం వాళ్ళను అమాయక ఓటర్లుగా మాత్రమే వాళ్ళ అవకాశాల కోసం వాడుకుంది. 36 ఏళ్ల తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి నాయకత్వంలో గిరిజనులు ఆత్మగౌరవంతో బతికే విధంగా మీ తండాలో మీ గూడాలో మీ రాజ్యం ఏర్పాటు చేస్తా అని చెప్పి మాట ఇచ్చి మొదటిసారి అధికారంలో వచ్చిన వెంటనే ఆ మాట నిలబెట్టుకుంటూ ఈ రాష్ట్రంలో 3146 తండాలు గూడాలను గ్రామ పంచాయతీలు చేసిన ఘనత కేసీఆర్ గారిది. మల్లికార్జున్ ఖర్గే గారు కర్ణాటక నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు, అనేక రోజులు అక్కడ ఎంపీగా ఉన్నారు. తెలంగాణ ప్రజలకు చెప్పే ముందు నీ కర్ణాటకలో అమలు చేసి చెప్పు, నీకు దమ్ముంటే అది వదిలిపెట్టి తెలంగాణలో ఉండే గిరిజనులను దళితులను అమాయకులుగా మరి భావించి నువ్వేదో తప్పుడు మాటలు మాట్లాడి తప్పించుకోలేవు, ఇది సరి అయింది కాదు. నువ్వు నిజంగా నీకు దళిత గిరిజనుల పట్ల ప్రేమ ఉంటే నీ కర్ణాటకలో అమలు చేయి. అమలు చేస్తున్న మేనిఫెస్టో ఏంది, 3 నెలలు కాలేదు కాళి ఎత్తేసి ఆ రోజు ఇచ్చిన ఒక్క వాగ్దానాన్ని పూర్తి చేయకుండా చేతులు ఎత్తేసి కాడి ఎత్తేసి కర్ణాటకలో కాడి ఎత్తేసి తెలంగాణలోకి వచ్చి మాయ మాటలు చెప్తే నమ్మటానికి తెలంగాణ సమాజం తయారుగా లేదు, మా గిరిజన దళిత బిడ్డలు తయారుగా లేరు అనే విషయాన్ని మల్లికార్జున ఖర్గే గారు
అర్థం చేసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇప్పుడున్న పట్టుమరి 10 ఏళ్ళు అధికారంలో ఉంటే పట్టుమరి 10 మంది వీళ్ళు మా అభ్యర్థులు వీళ్ళు మా నాయకులని చెప్పి 10 మంది కలిసే స్థితిలో మీరు లేరు. కానీ రాష్ట్రంలో ఉండే లక్షలాది మంది కోట్లాది మంది దళిత గిరిజనులు మీకు ఓట్లేయాలి, మిమ్మల్ని నమ్మాలి, ఇది సాధ్యమవుతుందా అని చెప్పి అంత అమాయకులు అనుకుంటున్నారా అని చెప్పి నేను. కాంగ్రెస్ ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ పై ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్సీలు ఎంఎస్ ప్రభాకర్, రవీందర్రావు ఫైర్ అయ్యారు. ఎలక్షన్లు వచ్చినప్పుడల్లా కాంగ్రెస్ డమ్మీ డిక్లరేషన్లు చేసి ఎస్సీ ఎస్టీలను మోసం చేస్తుందని నిప్పులు చెరిగారు. ఎస్సీ ఎస్టీల సంక్షేమానికి సీఎం కేసీఆర్ అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని చెప్పారు. పైగా కాంగ్రెస్ డిక్లరేషన్లో కొత్త అంశాలేమీ లేవని, అవన్నీ ప్రస్తుతం తెలంగాణలో అమలవుతున్నవేనని స్పష్టం చేశారు. ఎవరెన్ని కుట్రలు చేసినా మూడోసారి ముఖ్యమంత్రి అయ్యేది కేసీఆర్ మాత్రమేనని బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు తేల్చి చెప్పారు. ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ అనౌన్స్ చేసింది, అది చింపి చెతకుండలో పడడానికి పనికొస్తుంది తప్ప ఎవరు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఎస్సీ ఎస్టీ వెనుకబడ్డ వాళ్ళు నమ్మశక్యంగా లేనేలేదు. మొదటి వారికి ముఖ్యంగా ఈ ఖర్గే గారు ఏదైతే కర్ణాటకలో 24 గంటలు కరెంట్ ఇస్తా ఉన్నారు. మీరు ఇప్పుడు 24 గంటలు కరెంట్ ఇచ్చినా మీ రాష్ట్రం వచ్చిన తర్వాత చెప్పండి. మీ మేనిఫెస్టోలో పెట్టిన ఏవో విషయాలు మీరు అమలు చేయకుండా పనికి మాలిన మాటలు ఇక్కడ వచ్చి చెప్తే ఇక్కడ ఈ తెలంగాణ రాష్ట్రంలో అంత అమాయక ప్రజలు ఎవరు లేరు. అసెంబ్లీలో ఎమ్మెల్యేలందరూ కూడా 10% రిజర్వేషన్ కోసం తీర్మానం చేసి మీరు కేంద్రంలో పంపినప్పుడు నిజంగా మీకు గిరిజనుల మీద చిత్తశుద్ధి ఉండి అంత ప్రేమ ఉండేటోళ్ళు అయితే పార్లమెంట్లో మీరు ఎందుకు బీజేపీ వాళ్ళతో కొట్లాలి? ఎన్నోసారి ఎలక్షన్ మేనిఫెస్టోలో తండాలను గ్రామ పంచాయతీలు చేస్తాము, గూడాలను గ్రామ పంచాయతీ చేస్తామని ఎన్నోసార్లు చెప్పింది. కానీ కేసీఆర్ గారు చెప్పిన ప్రకారంగా తండాలను గ్రామ పంచాయతీ చేసి దాదాపు 8,800 తండాలు చేసినాక అంతా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దక్కుతుంది. ఇవాళ గురుకురాలు తీసుకొచ్చిన ప్రభుత్వం కేసీఆర్ గారు ప్రభుత్వం. ఇవాళ ఓవర్సీస్ స్కాలర్షిప్ అనేది మా పాలిట నిజంగా పెద్ద వరమైంది. మీ ఫాల్తు ముచ్చట్లన్నీ పక్కన పెట్టి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి. ఈసారి మూడోసారి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బ్రహ్మాండంగా 100 సీట్ల పైబడి తీసుకొచ్చి ఇవాళ మీ అందరు చెంప పెట్టుకో కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి బుద్ధి చెప్పే కార్యక్రమం ముందు ఎస్సీ ఎస్టీలే వేస్తారు. ఇవాళ ఎస్సీ ఎస్టీల మీద చిత్తశుద్ధి ఉండి ప్రేమ ఉండి ఇవాళ ప్రతి ఒక్క కార్యక్రమం చేస్తున్న గొప్ప మహానుభావుడు మా పాలిట సేవాలయన అయినాడు. ఇవాళ ప్రత్యేకంగా మీ అందరికి తెలియవరుస్తా ఉన్నా. ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ మొదటిసారి కాదు. డిక్లరేషన్ ఒక డమ్మి డిక్లరేషన్. ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయినప్పటికీ ఎస్సీ ఎస్టీ జీవితాల్లో మాత్రం ఎలాంటి మార్పు కనిపించలేదు. వాళ్ళ స్వార్థం కోసం, ఓట్ల కోసం వాళ్ళని వాడుకున్నారు తప్ప ఆ చిత్తశుద్ధి కనిపించలేదు. ఆనాడే ఒక కమిట్మెంట్ ఉంటే బహుశా ఈరోజు మా పిల్లలు ఇంత బాధపడకపోయేది. ఈరోజు కూడా మా పిల్లలకి బడికి గుడికి దూరంగా ఉంటామన్నారు కొన్ని రాష్ట్రాలు. ఈ పరిస్థితి మనం చూస్తూ ఉంటే చాలా బాధాకరం. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు మనం తీసుకొని వెళ్తూ ఉన్నాం. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలకు మాత్రం చాలా దండిగా కార్యక్రమాలు తీసుకొని పోతూ ఉన్నాం. ఎవరు ఊహించని విధంగా దళిత బంధు పేరుతో 10 లక్షల రూపాయలు ఈరోజు మేము ఇస్తూ ఉన్నాం. కర్ణాటకలో కనీసం 1 లక్ష రూపాయలన్నా ఇస్తున్నారని వారికి ప్రశ్నిస్తూ ఉన్నాం. పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు ఒకవైపు దళితుల పైన దౌర్జన్యం చేసుకుంటూ దళిత గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇది సిగ్గుచేటు, ఇది నమ్మే పరిస్థితి లేదు. వాళ్ళు చెప్పింది కూడా డిక్లరేషన్ ఏమిటి? ఆల్రెడీ అవన్నీ కూడా మేము అమలు చేస్తూ ఉన్నాం. ఈరోజు వాళ్ళు కొత్తది ఏమి లేదు, దాంట్లో కొత్తతనం ఏమి లేదు. ఈరోజు ప్రజలు అమలు చేస్తుంది ప్రభుత్వాన్ని నమ్ముతారా, రాబోయే రోజుల్లో ఏదో చెప్పుకొని ఊహించుకొని ఏదైనా చేస్తారా అనేది మనం ఒకసారి గ్రహించాల్సిన అవసరం ఉంది. దళితులు అంత అమాయకులు కాదు, ఎవరు నమ్మరు. కాబట్టి ఇవన్నీ డిక్లరేషన్స్, ఇవన్నీ కూడా కేవలం ఎలక్షన్ స్టంట్గా నేను భావిస్తూ ఉన్నాను. ఈ డిక్లరేషన్ ఒక డైయింగ్ డిక్లరేషన్. ఒక మనిషి చనిపోయే ముందు ఏదైతే డిక్లేర్ చేస్తారో అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ చనిపోయే ముందు ఈ డిక్లరేషన్ చేస్తున్నట్టు కనిపిస్తూ ఉంది. కాబట్టి వచ్చే ఎలక్షన్లో ఖచ్చితంగా ఈ వర్గం కేసీఆర్ గారికి ఆశీర్వదిస్తారు. తెలంగాణ పరిపాలన అనేది దేశవ్యాప్తంగా ఒక రోల్ మోడల్గా మారింది. తెలంగాణలో 9 ఏళ్లలో జరిగిన పరిపాలన కేంద్ర ప్రభుత్వం అనుకూలంగా లేకున్నా, విభజన సమస్యలు పరిష్కరించకపోయినా, ఏ రకమైన నిధులను కేటాయించకపోయినా, అభివృద్ధికి అన్ని రకాలుగా మోకాలు అడ్డినా కేసీఆర్ గారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు కానీ, సంక్షేమ కార్యక్రమాలు కానీ, ప్రభుత్వంలో సంస్కరణలు కానీ ఇవన్నీ కూడా దేశవ్యాప్తంగా ఆకర్షణాయుతంగా ఉంది. కాంగ్రెస్ పరిపాలిస్తున్న రాష్ట్రాల్లో కానీ, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కానీ విద్యుత్ విషయంలో కానీ, సాగునీరు కానీ, తాగునీరు కానీ, విద్య వైద్య రంగాలు కానీ, ఇంకా అనేకమైనటువంటి వెల్ఫేర్ యాక్టివిటీ కానీ ఏ రాష్ట్రంలో కూడా లేదు. అందుకనే కేసీఆర్ గారిని దేశాధినేతగా రావాలి,
జాతీయ పార్టీ పెట్టాలి, మీరు దేశ రాజకీయ భాగస్వామ్యం కావాలి, మీ మానిఫెస్టో, మీ ఆలోచనలు, మీ సంస్కరణలు, మీ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు ఇవి దేశవ్యాప్తం కావాలనే వారి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. సుదీర్ఘంగా ఈ దేశాన్ని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ ఏనాడు కూడా దళితులను కానీ గిరిజనులను కానీ బడుగు బలహీన వర్గాలను కానీ అభివృద్ధి చేయక, కొత్త పథకాలు సృష్టించక, విద్య వైద్య సేవా రంగాలలో కూడా వారికి ఏ రకంగా కూడా చేయూతనియక, ఆర్థికంగా నిలదొక్కుకోలేక వెనుకబాటుకు కారణమైన ఆ పార్టీలే ఈరోజు కేసీఆర్ గారిని ఓడించాలనే కసితో ఈ రాష్ట్రంలోకి వచ్చి వారి ఎజెండాలు, వారి మేనిఫెస్టోలు, వారి యొక్క అనేకమైన హామీలను గుప్పిస్తున్నారు. ఖచ్చితంగా కేసీఆర్ గారిని గెలిపించడానికి తెలంగాణ ప్రజలు ఎవరెన్ని మాటలు చెప్పినా కూడా ప్రజలు సిద్ధంగా ఉన్నారు. తెలంగాణలోని సంక్షేమ పథకాలను కాపీ కొట్టి కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ ప్రకటించారన్నారు ఎమ్మెల్యే కాళే యాదయ్య. కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే ఆ పార్టీ ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాల్లో ముందుగా డిక్లరేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీల కోసం ప్రత్యేకంగా ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చేపట్టిందన్నారు. దళిత బంధు లాంటి పథకంతో దేశానికి ఆదర్శంగా నిలిచామన్నారు. కార్యక్రమం లోపల పూర్తిగా పాత సీజన్లో కొత్త సార్ లేకనే ఉంది. ఇలా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వం లోపల చేస్తున్నటువంటి దళితులకు ఇస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలనే కాపీకొచ్చి చూపిస్తున్నటువంటి సందర్భం. ఇలా ముఖ్యమంత్రి గారు ఇలాంటి మేనిఫెస్టోలో పెట్టకుండా ఎలక్షన్లో హామీ ఇవ్వనటువంటి స్కీమ్లు ఇలా కళ్యాణ లక్ష్మి కానీ మరి ఏదైతే రిజిస్ట్రేషన్ ఇస్తున్నాయి అవన్నీ కూడా చెప్పకుండానే 1,003 రిజిస్ట్రేషన్ స్కూళ్ళు ఏర్పాటు చేసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల కోసం మరి కార్యక్రమాలు చేసింది. ఆల్రెడీ కార్పొరేషన్లు ఉన్నాయి, కార్పొరేషన్ ఎస్సీ కార్పొరేషన్ ఉన్నది, బీసీ కార్పొరేషన్ ఉన్నది, ఎస్సీ కార్పొరేషన్ కార్పొరేషన్ ఉన్నవి కూడా మళ్ళీ మేము ఇంకొక కార్పొరేషన్ సపరేట్ చేస్తామని చెప్తున్నాం. ఇవన్నీ కూడా అది ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి కార్యక్రమం కాపీ కొట్టి చూపిస్తున్నటువంటి సందర్భం ఉంది. ఇప్పటి వరకు తెలంగాణలో దళిత బంధు కార్యక్రమం ఎక్కడ కూడా లేదు. మరి ఎలా స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, మరి భారతదేశంలో కేంద్రంలో మరి ఇలా కాంగ్రెస్ బీజేపీ పార్టీ నుండి దళితులకు కొత్త సేవ చేసింది ఏమి లేదు, కొత్త స్కీమ్ పెట్టింది ఏమి లేదు, అన్ని పాత స్కీమ్లు. ఇలా 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు, ఇలా అసైన్ ల్యాండ్లు చెప్తున్నారు. అసైన్ ల్యాండ్ల గురించి అప్పుడున్నటువంటి ఇందిరాగాంధీ పెట్టినటువంటి రూల్స్ ప్రకారమే ఇలా ప్రభుత్వం చేపడుతుంది. నాగర్ కర్నూలు నియోజకవర్గంలో జరిగిన అభివృద్దిని ప్రజలకు వివరించడానికే మర్రన్న 10 ఏళ్ల ప్రజాప్రస్థానం కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి తెలిపారు. 10 ఏళ్ల ప్రజాప్రస్థానం మర్రన్న పాదయాత్రలో భాగంగా 2వ రోజు ఆయన తెలకపల్లి మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించారు. రాబోయే రోజుల్లో నాగర్ కర్నూలు నియోజకవర్గంలో చేపట్టే అభివృద్దిని ప్రజలకు వివరిస్తానని ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి చెప్పారు. పాదయాత్రలో ప్రజలు అడుగడుగున బ్రహ్మరథం పడుతున్నారన్నారు. ఇలా పాదయాత్ర ఎందుకు చేస్తున్నాం, 10 సంవత్సరాల ముందు నా తెలంగాణలో ఉన్నటువంటి నాగర్ కర్నూలు నియోజకవర్గంలో వలసలతో ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని, ఒక్క పంటకు నీళ్లు లేనటువంటి ఈ ప్రాంతాన్ని 2 పంటలుగా పండించుకునే విధంగా నీళ్లు ఇచ్చినాం. అప్పుడు రోడ్డుకి ఇతల వైపున అతల వైపున కుడి వైపు ఎడమ వైపు నడుస్తుంటే పొలాలలో 1 ఫీటు 2 ఫీట్లు అంటే 2 ఇంచులు 3 ఇంచులు పొలాలు పర్రెలు వాచి ఉండేది. ఇవాళ రోడ్డు నుంచి నడుస్తుంటే గౌరారం నుంచి లక్నారం వరకు నడుచుకుంటూ వస్తుంటే రోడ్డుకి ఇరువైపుల చూస్తే అటువైపులు చూస్తే పచ్చటి చీర కట్టుకొని ఎట్లా ఉంటుందో పాలమూరు, ఆ విధంగా పచ్చగా ఉంది పాలమూరు. ఏ నిరంతరం ప్రజల్లో ఉండాలి, గెలవడం రాజకీయ నాయకుడు గెలవడం కాదు, గెలిచిన తర్వాత
ప్రతిత్యం ప్రజల్లో ఉండాలి, డెవలప్మెంట్ చేయాలి, అభివృద్ధి చేసుకుంటూ సంక్షేమ పథకాలు ప్రజలకు అందించే విధంగా ముందుకు పోవాలి అనే ఉద్దేశంతో ఇలా ఈ పాదయాత్ర తీసుకున్నాం. సీఎం కేసీఆర్ రాష్ట్ర సత్వర అభివృద్ధికి అనేక పరిపాలనా సంస్కరణలు తీసుకురావడంతో దేశంలో తెలంగాణ నెంబర్ వన్ స్థానంలో ఉందని మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. కేవలం 9.5 ఏళ్లలోనే ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకునే స్థాయికి మన రాష్ట్రం ఎదిగిందన్నారు. సీఎం కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షించారు. సీఎం సంపూర్ణ ఆరోగ్యాలతో పాటు ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే శక్తి పొందాలని కోరుతూ మృత్యుంజయ హోమం నిర్వహించారు. మంత్రుల సముదాయాల నివాసంలో నిర్వహించిన పూర్ణాహుతికి మంత్రులు శ్రీనివాస్ గౌడ్, పువ్వాడ అజయ్ కుమార్, కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, తక్కెళ్లపల్లి రవీందర్రావు, సురభి వాణిదేవి, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, ఎంపీ మాలోతు కవిత, ఇతర ప్రజాప్రతినిధులు, నేతలు హాజరయ్యారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ వచ్చేది సీఎం కేసీఆర్ సర్కార్ అని అన్నారు మంత్రి మల్లారెడ్డి. మంత్రి మల్లారెడ్డి సమక్షంలో మేడ్చల్, జవహర్ నగర్ కు చెందిన బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు భారీగా బీఆర్ఎస్ లోకి చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ అమలు చేసిన అభివృద్ది సంక్షేమ పథకాలే కేసీఆర్ ను మూడోసారి ముఖ్యమంత్రి చేస్తాయని తెలిపారు. పెద్ద ఎత్తున జవహర్ నగర్ లా కాంగ్రెస్ గాని బీజేపీ గాని మొత్తం కాలైపోయింది. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. మాకు అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ఏది ఏమైనా మా శంకర్ అని చెప్పిండు ఇప్పుడే, రంగుల శంకర్ ఏమని చెప్పిండంటే, ఈ అభివృద్ధి చూసి నేను వస్తున్నా, మా మల్లన్న చూసి నేను వస్తున్నా అంటే నాకు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే జవహర్ నగర్ ప్రతిసారి చెప్తే నా గుండెకాయ, నా శ్వాస, నా ప్రాణం. తప్పకుండా జవహర్ నగర్ ను ఒక మోడర్న్ సిటీ చేసేది, మోడర్న్ కార్పొరేషన్ చేసేదాకా నేను నిద్రపోనని కూడా మీ అందరికి కూడా మనవి చెప్తున్నాం. నేనేం మాయ మాటలు చెప్ప, బట్టేబాజీ మాటలు చెప్ప, దగుల్బాజీ మాటలు చెప్ప, పని చేసే మాటలు చెప్తా, పని చేసి చూపిస్తా. తప్పకుండా మా సీఎం కేసీఆర్ గారి, కేటీఆర్ గారి ఆశీర్వాదంతో ఈరోజు ఒకనాడు నాడు జవహర్ నగర్ ఎట్లుండే, నేడు జవహర్ నగర్ ఎట్లయింది. 125 కోట్లతోటి అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కూడా, రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, కరెంటు స్తంభాలు కానీ, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. దానికి తోడు కొన్ని శ్మశాన వాటికలు, మార్కెట్ కానీ, వెజ్ మార్కెట్, నాన్ వెజ్ మార్కెట్ కానీ, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. జనగామ జిల్లా బీఆర్ఎస్ లోకి జోరుగా చేరికలు కొనసాగుతున్నాయి. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమక్షంలో కొడకండ్ల మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు భారీగా బీఆర్ఎస్ లోకి చేరారు. వారికి మంత్రి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సీఎం కేసీఆర్ పాలనలో అమలవుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నేతలు బీఆర్ఎస్ లో చేరుతున్నారని చెప్పారు. చిన్నాల వెంకటరావు, సులభైన రమేష్ పార్టీ నుంచి మన పార్టీ వెళ్ళారు. మరియు యశ్వంత్ గారు చూడమ్మ పవన్. హైదరాబాద్ లో బీఆర్ఎస్ లోకి చేరికలు జోరుగా కొనసాగుతున్నాయి. కుక్కట్పల్లి నియోజకవర్గంలోని ఫతేనగర్ కి చెందిన 50 మంది బీజేపీ పార్టీ కార్యకర్తలు బీఆర్ఎస్ లో జాయిన్ అయ్యారు. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు వారందరికీ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ది కార్యక్రమాలకు ఆకర్షితులై బీఆర్ఎస్ లో చేరుతున్నామని నేతలు తెలిపారు. మీరు
నిజామాబాద్ ఐటీ హబ్లో యుఎస్ఏ కంపెనీ క్రిటికల్ రివర్ సంస్థ ఏర్పాటుకు సుముఖత వ్యక్తం చేసింది. ఈ మేరకు అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్ బీఆర్ఎస్ గ్లోబల్ ఎన్ఆర్ఐ కోఆర్డినేటర్ మహేష్ బీగాలతో కలిసి కంపెనీ ప్రతినిధులు ఫౌండర్ అంజీ మారంతో సమావేశమయ్యారు. త్వరలో నిజామాబాద్ ఐటీ హబ్లో కంపెనీ ఏర్పాటుకు ముందుకు రావడం పట్ల కేటీఆర్ అభినందనలు తెలిపారు. ఇవి బులెటిన్ అప్డేట్స్.